బేతాల కథలు గంధర్వకన్యవరం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటిలో విషసర్పాలు శాకినీ ఢాకినీ లాంటి భయంకర భూతాలు విచ్చలవిడిగా తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న ఇక్కట్లు చూస్తుంటే ప్రబోధుడనే చిత్రకారుడిలాగా ఏమైనా మనోవైకల్యానికి గురి అయ్యావేమో అన్న శంక బాధిస్తున్నది ఇతరులకు హాని కలిగించనిది తనకు మేలు చేసేది అయినదేది స్వార్థమనిపించుకోదు ఈ సత్యాన్ని గుర్తించలేక తుది క్షణం వరకు ఇక్కట్ల పాలైన ఆ చిత్రకారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు వైశాలిని రాజ్యంలో ప్రబోధుడనే చిత్రకారుడుండేవాడు అతడికి చిత్రకళలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నది అతడి చిత్రాలు అందంగా సజీవంగా ఉండేవి అయితే దురదృష్టవశాత్తు ప్రబోధుడి చిత్రాలకు జనబాహుళ్యంలో అంతగా ఆదరణ లభించలేదు అతడికి పూట గడవడమే కష్టమైంది అయితే ప్రబోధుడికి చిత్రకళ వదిలి బ్రతుకుతెరువుకు మరేదైనా వృత్తిలో ప్రవేశించడం ఇష్టం లేదు కానీ తనను నమ్ముకున్న భార్యాబిడ్డల పరిస్థితి చూసి అతడు చాలా ఆందోళన చెందాడు చివరకు ఎంతగానో ఆలోచించి తన ప్రతిభనంతా రంగరించి ఒక చిత్రం గీసి దాన్ని తండ్రి మరణించిన కారణంగా త్వరలోనే రాజ్యాభిషిక్తుడు కానున్న యువరాజుకు చూపించాలనుకున్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకు అతడు చిత్రకళలో తనకున్న ప్రతిభనంతా మేళవించి ఒక అద్భుత సౌందర్య రాశిని చిత్రీకరించాడు ఆ చిత్రంతో ప్రబోధుడు రాజధాని చేరి యువరాజు దర్శనానికి ఎంతగానో ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది దురదృష్టం తనను వెంటాడడం మానందుకు అతడు చాలా చింతించాడు ప్రబోధుడు ఆ రాత్రి ఒక సత్రంలో బస చేశాడు ఆ సత్రంలో ఉన్న ఇతర బాటసారులు అతడి చిత్రం చూసి అద్భుతమంటూ ప్రశంసించారు ఆ ప్రశంసలు అతడి బాధను మరింతగా పెంచాయి ఆ రాత్రి ఒక బాటసారి సత్రానికి ఆలస్యంగా వచ్చాడు అతడు యువకుడు అందంగా దృఢంగా ఉన్నాడు అతడు సత్రంలో అందరూ ప్రబోధుడి చిత్రపటం గురించి మాట్లాడుకోవడం విని తాను ఆ చిత్రపటం చూడాలనుకున్నాడు ప్రబోధుడు అతడికి తను చిత్రించిన చిత్రపటం చూపించాడు చిత్రపటంలోని స్త్రీమూర్తి అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన ఆ యువకుడు ప్రబోధుడికి రాజదర్శనం లభించని వైనం తెలుసుకొని నీ చిత్రకళా నైపుణ్యం నిజంగా ప్రశంసనీయం నా వెంట వస్తే రాజదర్శనం కలిగేలాగా చేయగలను అని అన్నాడు ప్రబోధుడు సంతోషంగా అతడి వెంట నగరం చేరి రాజభవనంలోకి వెళ్ళాడు యువకుడు అతన్ని ఒక మందిరంలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకొని వచ్చాడు రాజ లాంఛనాలతో ఉన్న అతన్ని చూస్తూనే యువరాజు అభిషిక్తుడని గ్రహించి ప్రబోధుడు అతనికి నమస్కరించి క్షమించండి యువరాజ సత్రంలో కలిసినప్పుడు మిమ్మల్ని గుర్తించలేకపోయాను అని అన్నాడు అభిషిక్తుడు చిన్నగా నవ్వి ఎవ్వరూ గుర్తించకూడదనే నేను సామాన్య దుస్తులలో రాజ్యపరిస్థితి ఎలా ఉన్నది తెలుసుకునేందుకు తిరుగుతుంటాను సరే నీ చిత్రంలోని సుందరి అందం నన్నెంతగానో ఆకట్టుకున్నది ఆమెనే వివాహమాడాలని నిశ్చయించుకున్నాను ఆ యువతి వివరాలు చెబితే నీకు పదివేల వరహాలు బహుమతిగా ఇస్తాను అని అభిషిక్తుడన్నాడు యువరాజ నేను చిత్రించిన యువతి సజీవసుందరి కాదు కేవలం ఊహాసుందరి మాత్రమే అని ప్రబోధుడన్నాడు ఆ మాటలకు అభిషిక్తుడు ప్రబోధ నాకు చిత్రకళలో ప్రవేశం ప్రవేశమున్నది ఏదైనా చిత్రం చూసిన వెంటనే అది సజీవ దృశ్య చిత్రణ లేక ఊహా చిత్రణ అన్నది చెప్పగలను ఆమె వివరాలు నువ్వు నాకు చెప్పినట్టు రహస్యంగా ఉంచుతాను నిజం చెప్పు అని అన్నాడు అభిషిక్తుడి మాటలకు ప్రబోధుడు కలవరపడుతూ యువరాజా నేను చెప్పేది సత్యం నా చిత్రం కేవలం ఊహా చిత్రం అని అన్నాడు ఆ జవాబుకు కోపగించిన అభిషిక్తుడు భటులను పిలిచి ఈ మూర్ఖుణ్ణి కొండపైకి తీసుకుపోయి తలనరికి లోయలో పారేయండి అని ఆజ్ఞాపించాడు భటులు ప్రబోధుడి పెడరెక్కలు విరిచికట్టి కొండపైకి తీసుకువెళ్లారు అతడు తన దుస్థితికి చింతిస్తూ నేను చిత్రకళను నమ్ముకొని నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను నా భార్యాబిడ్డలు దిక్కులేని వారవుతారు అని ఎంతో దుఃఖించాడు రాజభటులు ప్రబోధుడి శిరస్సు ఖండించబోతూ ఉండగా అక్కడ ఒక స్త్రీ ప్రత్యక్షమై రాజభటులను వారించి ఎందుకు ఇతన్ని చంపుతున్నారు అని అడిగింది రాజాజ్ఞ అని రాజభటులు బదులు పలికారు అంతలో ప్రబోధుడు ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోతూ నీ నాకు ఈ శిక్ష అని అన్నాడు అందుక స్త్రీ ఆశ్చర్యంగా నా పేరు మణిమాలిక నేనొక గంధర్వ కన్యను నేను తలుచుకుంటే తప్ప మనుషులకు కనిపించను ఇంతవరకు నువ్వు నన్ను చూసింది లేదు మరి నీ శిక్షకు నేనెలా కారణమయ్యాను అని గంధర్వకన్య ప్రశ్నించింది అప్పుడు ప్రబోధుడు జరిగిందంతా వివరంగా చెప్పాడు మణిమాలిక అంతా విని చాలా చిత్రంగా ఉందే నన్ను చూడకుండా నా రూపం ఎలా చిత్రించగలిగావు నీ మాట నమ్మదగినదిగా లేదు అని అన్నది నేను వేసిన చిత్రం చూస్తే నేను అబద్ధమాడలేదని నువ్వే ఒప్పుకుంటావు అని ప్రబోధుడన్నాడు సరే నీ చిత్రసుందరి నన్ను పోలి ఉంటే నువ్వు కోరిన వరమిస్తాను అని మణిమాళిక అన్నది మణిమాలిక ప్రబోధుడితో రాజభవనానికి బయలుదేరుతూ ఉంటే భటులంతా వాళ్లను అడ్డగించి రాజాజ్ఞ ప్రకారం ఇతడి తల తీయాలి అడ్డు రాకు అని అన్నారు అది వింటూనే మణిమాలిక భటులపై కోపగించి ఓరి నరాధముల్లారా నా శక్తి తెలియక అడ్డుకుంటున్నారు బండరాళ్ళైపోండి అని శపించింది మరుక్షణం రాజభటులు బండరాళ్లుగా మారిపోయారు మణిమాలిక ప్రబోధుణ్ణి వెంటబెట్టుకొని తన అదృశ్య గమన శక్తితో క్షణంలో రాజమందిరం చేరింది ముందుగా ప్రబోధుణ్ణి చూసిన యువరాజు అభిషిక్తుడు అదేంటి నువ్వు ఎలా తప్పించుకురాగలిగావు అని అతనిపై ఆగ్రహించాడు అయితే మరుక్షణం అతడి వెనక ఉన్న మణిమాళికను చూసి సంతోషపడుతూ ఈమె కదా నీ చిత్రసుందరి ఆహా నా ఊహ నిజమైంది నీ చిత్రం సజీవమూర్తిదే ఇప్పటికైనా ఈమెను నా సమక్షానికి తెచ్చి మంచి పని చేశావు ఈ పని ముందే చేసి ఉంటే ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా అని అభిషిక్తుడన్నాడు అప్పుడు మణిమాలిక రాజకుమార ఒకసారి ఆ చిత్రపటం ఏదో చూపించు అని అన్నది అభిషిక్తుడు చిత్రపటం తెచ్చి ఆమెకు చూపించాడు ఆ పటం చూసిన మణిమాలిక అందులోని స్త్రీమూర్తి పూర్తిగా తన పోలికలతో ఉండడం గమనించి అబ్బురపడుతూ రాకుమారా ఇది నిజంగా ప్రబోధుడి ఊహాచిత్రమే ఎందువల్లనంటే గంధర్వకన్యనైన నన్ను ఇతడు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండలేదు అని మణిమాలిక అన్నది ఓ గంధర్వసుందరి ఏది ఏమైతేనేం నువ్వు కంటబడటం నా అదృష్టం దయతలిచి నాతో వివాహానికి సమ్మతించు అని అభిషిక్తుడు కోరాడు అందుకు మణిమాలిక నేను నీ కోరిక నెరవేర్చలేను అయితే ప్రబోధుడికిచ్చిన మాట ప్రకారం అతడికి వరమిచ్చి వెళ్తాను అని అన్నది ఆ వరం సంగతి అప్పుడే విన్న అభిషిక్తుడు ప్రబోధుడితో ప్రబోధ మణిమాలికను నన్ను వివాహమాడమని వరం కోరు త్వరలోనే నాకు పట్టాభిషేకం జరగనున్నది నీవు కోరిన ప్రాంతాన నిన్ను సామంతరాజుగా చేస్తాను అని అన్నాడు మణిమాలిక ఒక్క క్షణకాలం ఆలోచించి ప్రబోధుడితో ప్రబోధ నువ్వు కోరేది రాజకుమారుడు కోరమన్న వరమైన నేను మాట తప్పను నీ మనస్సులోని కోరిక నిస్సంకోచంగా వెల్లడించు అని అన్నది ఆ వెంటనే ప్రబోధుడు చేతులు జోడించి ఓ గంధర్వసుందరి నన్ను చంపబోయిన రాజభటులను బండరాళ్లుగా మార్చావు దయతలిచి వాళ్లకు నిజరూపాలు ప్రసాదించు నిన్ను నేను కోరే వరం ఇదే అని అన్నాడు తథాస్తు అని మణిమాలిక పలికి మాయమైంది అప్పుడు ప్రబోధుడు అభిషిక్తుడికి నమస్కరించి యువరాజ గంధర్వ కన్యను వివాహమాడాలన్న మీ కోరిక నెరవేర్చలేకపోయాను మీరే శిక్ష విధించినా అనుభవిస్తాను అని అన్నాడు ఆ మాట వింటూనే అభిషిక్తుడు ప్రబోధుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకొని ప్రబోధ నీ చిత్రకళా నైపుణ్యం అనితర సాధ్యం నువ్వు అపూర్వ చిత్రకారుడివి అంటూ అతన్ని ప్రశంసించి ఎన్నో విలువైన కానుకలతో సాగనంపాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రబోధుడు కుటుంబ పోషణ భారం మోయలేక ఎన్నో బాధలకు గురియ్యాడు చివరకు యువరాజు అభిషిక్తుడి చేత మరణశిక్షణ పొంది గంధర్వకన్య మణిమాలిక సాయం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు అలాంటి స్థితిలో మణిమాలిక వరం కోరుకోమన్నప్పుడు ఏ అష్టైశ్వర్యాలో కోరుకోక బండరాళ్లుగా పడి ఉన్న రాజభటులకు తిరిగి నిజరూపాలివ్వమని కోరడం అతడి మనోవైకల్యం కాక మరేమవుతుంది అలాగే గంధర్వకన్యను వివాహమాడగోరిన అభిషిక్తుడికి ప్రబోధుడి వరం ద్వారా అది సాధ్యమని తెలుసు కదా అయినా ఆ వరాన్ని ప్రబోధుడు రాజభటుల మేలుకు ఉపయోగించినప్పుడు అతడిపై కోపగించక అతడి చిత్రకళను మెచ్చుకొని విలువైన కానుకలతో సత్కరించడం మతి చాంచల్యం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు ప్రబోధుడు అభిషిక్తుడిస్తానన్న సామంత పదవి మీద ఆశపడక మణిమాలికను రాజభటులను రక్షించమని కోరాడు అతడు తాను నేర్చిన కళలో రాణించి కుటుంబ పోషణ జరుపుకోవాలన్న ఆలోచనలో ఉన్నవాడే కాని వరాలతో ఐశ్వర్యం గడించాలనే ప్రలోభం ఉన్నవాడు కాడు అతడిది నిజమైన కళాకారుడి మనస్తత్వం మనోవైకల్యం కాదు ఇక అభిషిక్తుడి విషయానికొస్తే మణిమాలిక రాజాజ్ఞ నిర్వహించబోయిన భటులను నరాధములంటూ బండరాళ్లుగా మార్చింది ఇది తెలుసుకున్న అభిషిక్తుడికి గంధర్వులకు మానవులకు జాతి అంతరమే కాదు శక్తిలో ప్రవర్తనలో కూడా ఎంతో భిన్నత్వమున్నదని అర్థమైంది ఆ కారణంగానే అతడు ప్రబోధుడిపై ఆగ్రహించక ఘన సన్మానం చేసి మరీ పంపాడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు